దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. 17 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు ఈ వేరియంట్ బాధితుల సంఖ్య 236కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 104 మంది కోలుకున్నారని కూడా పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 65 మంది ఒమిక్రాన్ బారిన పడగా ఢిల్లీలో ఆ సంఖ్య 64కి చేరింది. అటు తమిళనాడులోనూ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన 104 మందికి కరోనా పాజిటివ్ గా రాగా వారిలో 33 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు చేరింది. ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.